సరే రఘునందన్ చెప్పినా అని తప్పు రఘునందన్ అక్కస్ చెప్తున్నాడు రఘునందన్ ఏదో నోటికి మాటలు మాట్లాడుతాయి కాబట్టి మాట్లాడిపోతున్నాడు అని చాలా రకాలుగా మీ వాళ్ళు మాట్లాడుతుంటారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఒక నాలుగు దత్తత తీసుకురు సార్ నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే ప్రతి ఎంపీ గారిని ప్రతి సంవత్సరం ఆదర్శ సంసద్ యోజన కింద ఒక్కొక్క ఊరిని ఎంపిక వేసుకోమని చెప్పారు మీ ఎంపీలు ఏం చేశారో నాకైతే తెలియదు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉత్తమ గ్రామ పంచాయతీలలో పది మా తెలంగాణకు వచ్చినాయని బొచ్చలు కొట్టుకున్నాడు కొట్టుకుంటున్నారు ఛాతీలు ప్లీనరీలో మొదలుకుంటే ఏడబడతాడా మాకే వచ్చినాయి మాకే వచ్చినాయి మాకే వచ్చినాయి అని అవి ఏడా ఒక్క టిఆర్ఎస్ ఎంపీ పనిచేసిన దగ్గర రాలేదు ఆ వచ్చిన పది ఊర్లలో రెండు కాంగ్రెస్ ఒకటి కాంగ్రెస్ ఎంపీ పరిధిలో వస్తాయి మిగతాయి రెండు బీజేపీ ఎంపీల పరిధి లోపల వస్తాయి పది ఊర్లు ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపిక కాబడితే ఆ పది ఊర్లు కూడా ఇద్దరు బీజేపీ ఎంపీలు ఒక కాంగ్రెస్ ఎంపీ పరిధిలో ఉన్నాయి తప్ప మీ టిఆర్ఎస్ ఎంపీల పరిధిలో ఒక్క ఊరు కూడా ఉత్తమ గ్రామ పంచాయతీకి ఎన్నిక కాలేదు కేసీఆర్ గారు ఇది మీ నాయకుల పనితీరుకి మీ నాయకుల కమిషన్ కి మీ నాయకుల కకృతి విధానానికి ఇది పరాకాష్ట దర్పరంగా నేను భావిస్తా ఉన్నాను చివరికి ఒక మాట చెప్దాం అనుకున్నా నేను మీరు దత్తత తీసుకున్న నాలుగు ఊర్లో కోదాం ఎవరినైనా పంపురి మీరు ఎట్లాగ రారు మీకు ఎట్లాగో టైం దొరకది మళ్ళీ ప్రగతి భవన ఫామ్ హౌస్ రెస్ట్ హౌజా గెస్ట్ హౌస్ అంటారు తప్ప మీరు ప్రజలకు వచ్చేందుకు సిద్ధంగా లేరు కాడికేడుకో పోయిండు హుజరాబాద్ ఉప ఎన్నిక కంటే ముందు వాసాల మరి కోయండి సారు వాసాల మరికొయ అన్ని కూల కొట్టురు ఇండ్లు మంచి మంచి ఇండ్లు వస్తాయి కొత్త కొత్త ఇండ్లు వస్తాయి అన్నాడు అమాయకులు నలుగురు కూల కొట్టుకున్నారు మంచి రోడ్ అయితే వేసుకున్నారు ఎడికి వాళ్ళ ఫామ్ హౌస్ కి సారు పోయేందుకు రోడ్డు వేడలు వేసేందుకు మాత్రం ఇల్లు కూడా కొట్టుకున్నారు వాసాల మరి కోదామా లేదా మీరు మొదటిసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇల్లు గుల కొట్టించిన ముల్కనూరు కోదామా వరదలు కట్టుకొని ఉంటారు దళితులు ముల్కనూరులో ముల్కనూరులో ఇల్లుగుల ఒకటి మూడేళ్ళు అవుతుంది అలకి ముల్కనూరు కోదామా వాసాల మరి కోదామా ఎర్రవల్లి కోదామా నర్సన్నపేట కోదామా సార్ ఎప్పటికి చెప్తాడు ఈ నాలుగు నేను దత్తత తీసుకున్న గ్రామ పంచాయతీలు అని మా మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి పొలిటికల్ యాక్టివిటీ జరే రెండు రోజులు తక్కువ ఉన్నట్టుంది జరి ఈ నాలుగు ఊర్లకు ఒకసారి మేమే రెండు బండ్లు పెడతాం ఈ నాలుగు పండుపోయి చూసేస్తే బాగుంటుందని నేను మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ముల్కనూరులో ఉన్నటువంటి పేద ప్రజలు ప్రపంచానికి వాస్తవం తెలవాలని చెప్పి కోరుకుంటున్నారు మీడియా రావాలని కోరుకుంటున్నారు రెండు రోజుల క్రితం నేను పోయినప్పుడు చెప్పొచ్చిన వాళ్ళకి మా టీవీలో అన్నీ మంచోళ్ళు అందరిని దొరికొద్దాం మీ కష్టం ప్రపంచానికి చూపిస్తా అని చెప్పిన అందుకని దయచేసి ఒకసారి ముల్కనూరుకు పోయేద్దాం లేదా వాసాల మరీ కోయొద్దాం నిన్న మొన్న ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఎవరపోతే వాసాల మరిలా చెప్పారు కేసీఆర్ కో దండం కేసీఆర్ అభివృద్ధి కో దండం ఆయన రావద్దు ఇటాంకల్లో మా ఊరి దిక్కే రానీయమైన అని చెప్పారు ఎందుకంటే ఆయన తొవ్వ ఎంత కావాలో అంత దూరం గులగొట్టిండు భోజనాలు పెట్టిండు మస్తు పక్క ఆ పక్క నలుగురు కూర్చో పెట్టుకొని మళ్ళీ అలా వాసాల దాకా పోలే హుజరాబాద్ అయిపోయిందంటే మళ్ళీ వాసాల దాకా పోలేదు ఆయన ఇల్ల పరిస్థితి ఇది రావు గారికి గ్రామ పంచాయతీల మీద ఉన్నటువంటి ప్రేమ ఆగిరికన్నా ఇంకా ఒప్పుకుంటే జరగ సిద్ధమ గు రాంది నా సొంతూరు ఇంటికి పది లక్షలు ఇస్తా అందరికి బంగ్లాలు కట్టిస్తా అని చెప్పి ఒకసారి పోయి గొర్రెలు కోసి ఏదో దావతి ఇచ్చి సారి చేసి వచ్చిండు ఈ నాలుగు కాకపోతే అన్నం ఉడికిందా లేదా ఒక్క మెతుకు చూద్దాం ఇంకా చింతమడక కనబోయి చూసేద్దాం చంద్రశేఖరరావు ఇంటికి లక్షలు ఇచ్చిన చింతమడక ఎట్లుందో ఒకసారి పోయి చూసేద్దాం ఇది పంచాయతీల మీద చంద్రశేఖరరావు గారికి ఉన్నటువంటి ప్రేమ నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం మధ్యలో ఉన్నటువంటి తేడా అందుకని దయచేసి చంద్రశేఖరరావు గారికి కేటీఆర్ గారికి నాది ఒక విజ్ఞప్తి మీరు విమర్శ చేయాలనుకుంటే మంచి భాష మాట్లాడండి అవులేగాళ్ళు గీవులే అని మాట్లాడితే చార్మినార్ కాడ మామూలు చెప్తారు మీ మా బాగా ప్రేమ ఉన్న మీ దోస్తులు చెప్తారు ఏక్ బాయికు దూసరా బాయి అని చెప్తారు అంటే ఒక అవలగాన్ని ఇంకో అవలగాడే గుర్తుపడతాడు సో ఇఫ్ యూ ఇఫ్ యూ వాంట్ కంట్రిబ్యూట్ సంథింగ్ టు మీ ద సేమ్ అప్లైస్ టు యూ ఆల్సో జేబు దొంగతనం చేసడానికి ఎట్లా జేబు దొంగతనం చేయాలని తెలుస్తుంది పోలీసులకు కూడా ఏదైనా మేజర్ దొంగతనం అయితే ఈ దొంగతనాన్ని ఎట్లా ఛేదించాలంటే నలుగురు దొంగలు తెచ్చి ఎట్లా చేసిరా వారి చెప్పు అంటే వాడు చెప్తేనే దొరుకుతుందంట అట్లా మా కేటీఆర్ సార్ ఈ మధ్యలో దారు సలహంతో దోస్తాన ఎక్కువైనట్టుంది అందుకని భాష పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్నాడు వాళ్ళకి వీళ్ళకి నేను కూడా అనగలుగుతాను ఆ పదం నేను అంత గొప్పగా అనదలుచుకోలేదు నీ విఘ్నతకు వదిలేస్తూ ఈ ఒక్క లైన్ మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో మీ దోస్తు కూడా చెప్పు ఏ బాయికు దూసరా బాయి పైచంత ఒక అవలాగాడే ఇంకో అవలాగాని గుర్తుపడతాడు నువ్వు ఆ స్థాయికి దిగజారిపోతున్నాయో కానీ మా ప్రధానమంత్రి గారు ఈ దేశ ప్రధానమంత్రి గారు ఈ దేశ హోం ఆ స్థాయికి దిగజార్చొద్దు ముందు నువ్వు ఆ స్థాయికి దిగజారిపోయినావు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో మీ చెల్లె మాట్లాడిన మాటలు నువ్వు మాట్లాడిన మాటలు కాశ్మీర్ని ఈ దేశంలో కలిపొద్దు తెలంగాణ వేరే దేశంగా ఉండాలని యుఎన్ లో కేసు నడుస్తుంది కవిత చెప్తుంది ఇట్లాంటి మాటలు దయచేసి మాట్లాడొద్దు ఈ దేశ సమగ్రతని భంగం వాటిల్లేలాగా మీరు మాట్లాడేటువంటి మాటలు మీకు మంచి అని చెప్తూ ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తూ బ్రిటన్ ప్రధాని మొన్ననే వచ్చిపోయి వారం రోజులు ఉన్నాడు ఢిల్లీకి వచ్చిపోయిండు మూడు రోజులు తిరిగిండు రకరకాలైనటువంటి ఒప్పందాలు తీసుకున్నాడు చేసిపోయిండు భారత ప్రధాని తోటి ఒకవేళ నిజంగా భారత ప్రభుత్వం బాగలేకపోతే ఆ ఇంగ్లాండ్ నుంచి ప్రధాని ఇక్కడికి ఎందుకు వస్తాడు నరేంద్ర మోడీ గారితో మూడు రోజులు ఎందుకు గడుపుతాడు ఎందుకు వాణిజ్య ఒప్పందాలు సంతకం పెట్టుకొని పోతాడు కేటీఆర్ గారు అందుకని అంతా నాకే తెలుసు అని మిడిమిడి జ్ఞానంతో బాగా మాట్లాడకండి సభ్య సమాజం మీరు మాట్లాడుతున్నటువంటి మాటలను చూసి సిగ్గుపడుతూ ఉంది మీకు ఇతర ప్రతిపక్షాలలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాట్లాడేటువంటి మాటలకి మధ్యన వ్యత్యాసం లేదని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు మంచి భాషలో కూడా విమర్శించవచ్చు సౌమ్యంగా మంచిగా మాట్లాడండి విమర్శని బూతుల రూపంలో చేయొద్దని చెప్పి కేటీఆర్ గారికి సందర్భంగా సలహా ఇస్తూ కనీసం యూకే నుంచి వచ్చేసరికన్నా మీ భాష మీ వేషం మారాలని తెలంగాణ భాషకి తెలంగాణ ప్రజలకి కొంచెం గౌరవం వచ్చే రీతి లోపల మీ భాష ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుని బుద్ధిని ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్ ఏం సంగతి మహేష్ అన్న ఎవరెవరికి ఏ స్థానాలలో ఏ పార్టీలో కంఫర్టబుల్ ఉంటుందని అనుకుంటానా స్వేచ్ఛ ఎవరికైనా ఎక్కడైనా ఉంటుంది ఎవరైనా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా అన్న బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం దానికి వెసులుబాటు కల్పిస్తుంది ఏ రాజకీయ నాయకుడైనా తనకు అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటాడు తప్ప వేరేది ఏది ఉంటుందని నేను అనుకోను మా పార్టీలో జాయినింగ్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు అప్రోప్రియట్ టైం లోపల అప్రాప్రియేట్ జాయినింగ్స్ కొనసాగుతాయన్నారు అన్న మూడు ఎంపీలు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి ముగ్గురు వ్యక్తులకి ఒక్క మాటలు చెప్పాలంటే ఓపెన్ యాక్షన్లు అమ్ముకున్నారన్న అతి త్వరలో జరగబోయేటువంటి రాష్ట్ర శాసనసభకి ముందస్తుగా జరిగేటువంటి ఎన్నికలకి వనరులు సమీకరించుకొని వనరులు ఇచ్చేటోళ్ళకి మాత్రమే అక్కడ ఆయన బీఫాములు ఇచ్చినట్టు భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం ఒక ఆయన కరోనా వచ్చింది మందులు సప్లై చేయబి ఆయన లైసెన్స్ ఇస్తే బీర్వాలల్లో సంచులు సంచులు చుట్టు కేసులు కేసులు పైసలు పెట్టుకున్నాయని ఒక ఆయన ఒక ఆయన రావు గారికి వ్యక్తిగతంగా చార్టెడ్ అకౌంటెంట్ ఎవరెవరు చార్టెడ్ ఆయన దగ్గరికి ఎవరెవరు వస్తారు ఎవరెవరి దగ్గర బాగా పైసలు ఉన్నాయని టీఆర్ఎస్ కి ఎప్పుడెప్పుడు పైసలు అవసరం ఉంటే అప్పుడప్పుడు పైసలు ఇప్పించిన పెద్ద మంచి ఆయన ఇంకొక ఆయన అన్ని పార్టీలు తిరిగి ఈ దేశంలో జరుగుతున్నటువంటి గ్రానైట్ కుంభకోణంలో సూత్రధారైన ఆయన ఇంకొక ఆయన ఈ ముగ్గురు మనిషికి నలభై నియోజకవర్గాల చొప్పున వంచుకొని నియోజకవర్గానికి ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్లు పెట్టుబడికి సమకూర్చుకోవడానికి ఈ మూడు రాజ్యసభ సీట్లను ఇచ్చిండు తప్ప ఏ ఒక్కటి కూడా తెలంగాణ ఉద్యమకారునికి ఇవ్వలేదు నీకు శంకరమ్మ తల్లి ఎందుకు గుర్తుకు రాలేదని అడుగుతున్నాను నేను త్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలు ఎందుకు గుర్తుకు రాలేదని అడుగుతున్నాను ఉద్యమాలు చేసిన ఆయన పక్క రాష్ట్రమైన గుర్తుపట్టి ఇచ్చిండు పక్క రాష్ట్రమైన ఒక ఆయన గుర్తుపట్టి ఈయన పొద్దులైతే బీసీల కోసం కొట్లాడుతుండు పాపమని పిలిచి పిల్లలు ఇచ్చిండు ఆయన మరి నువ్వెందుకు చేస్తలేవు నీకెందుకు గుర్తుకొస్తలేదు ఈ రాష్ట్రంలో కూడా అనేక మంది సామాజిక స్పృహ ఉన్నటువంటి ఉద్యమకారులు ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు మేధావులు ఉన్నారు పెద్దల సభకు పెద్దల సభ అంటే ఎక్కువ పెద్దలు బాగా సూట్ కేసులు మోసుకొచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు కాదన్న పెద్దల సభకు పోల్సిన వాళ్ళు ఇంటలెక్చువల్స్ పోవాలి ఈ దేశ స్థితిగతుల గురించి ఆలోచించే స్థాయి ఉన్న వాళ్ళు పోవాలి సూట్ కేసులు తెచ్చటోళ్ళని పెద్దల సభలకు పంపుడైందన్నా ఒక్క తెలంగాణ ఉద్యమకారుడికి ప్రతిసారి అగ్రకులాలకేనా అన్న సీట్లు మెజారిటీ సీట్లు అగ్ర కులాలకే పోతా ఉన్నాడు నిన్ననే ఇందిరా దగ్గర ధర్నా అయింది ఎస్సీ కులాలలో యాభై ఏడు కులాలు అడిగినారు కేసీఆర్ గారు గొప్పగా చెప్తారు కదా నూటికి ఎనభై ఐదు శాతం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఉన్న రాష్ట్రం మరి ఎందుకన్నా ఒక ఎస్సీకి ఏలే ఒక ఎస్టీ ఏలే ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు మీరు ఎందుకు అగ్ర కులాలకే ఎందుకు ప్రాధాన్యత వస్తా ఉంది అది అగ్ర కులం అని కాదు పైసలు ఉన్నోళ్ళు పైసలు లేని వాళ్ళు రెండే కులాలు పైసలు ఉన్నోళ్ళకి మాత్రమే ఆయన బీఫామ్లు ఇస్తున్నట్టు కనబడతా ఉంది ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అనాలోచిత చర్య తెలంగాణ ఉద్యమకారులకు అమ అమానకరమైనటువంటి చర్య అమరవీరులను కూడా పూర్తిగా విస్మరించిండ్రు ఇది బాధాకరమైనటువంటి విషయం పెద్దల సభకి విఘ్నుల్ని పంపాలని కోరుకుంటున్నాను తప్ప సంచులుండలను పంపాలని కోరుకోవడం తగదనేది భారతీయ జనతా పార్టీ నా అభిప్రాయం రేవంత్ రెడ్డి గారిని కత్తులు తీసుకొని యుద్ధం చేస్తున్నాడేమో అడుగుండ్రు రాజకీయాలలో ప్రజాస్వామ్యంలో మాటలే ఉంటాయి పెదవులే మాట్లాడతాయి కత్తులు తుపాకులు మాట్లాడేవి నోట్లు మాట్లాడేవి నోట్లు మాట్లాడితే కేసులు అవుతాయి ఓట్లకు నోట్లు వస్తే కేసులు అయితే జైలుకోవాల్సి వస్తుంది అట్లా మాటలతోటే నడుస్తుంది ప్రజాస్వామ్యం అంటేనే మాటలు డెమోక్రసీ టూ ట్రూ స్పిరిట్ అంటే ప్రధాన ప్రతిపక్షం విమర్శిస్తుంటుంది పాలకపక్షం జవాబు చెప్తుండాలి మాటలు కాకపోతే ఏముంటాయన్నా కత్తులు కొడుకొని కొట్టుకుంటారు ఏమన్నా రాజులు రాజరిక వ్యవస్థ డెమోక్రసీలో మేము ఏం చేస్తున్నాం అనేది ప్రజలకు చెప్తా ఉన్నాం పాలకపక్షం చేస్తున్న తప్పుల్ని ఎండగడతా ఉన్నాం మాటలు కాకపోతే ఏముంటాయన్న వాళ్ళ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో ఏం చేస్తున్నారు ప్రతిపక్ష వాళ్ళని కత్తులో చంపేస్తున్నారా డెమోక్రసీ ట్రూ స్పిరిటే ప్రజలకు మనం విషయాలు చెప్పాలి ప్రజలు అర్థం చేసుకొని ప్రజలు ఓట్లు వేస్తారు అంతేగాని ఆయన ఎంత చెప్పినా చీకటి ఒప్పందాలు ఓట్లు ఇచ్చుడు నోట్లు ఇచ్చుడు అవన్నీ రేవంత్ రెడ్డి గారికి అలవాటు కానీ బీజేపీకి లేవు